वेलकम टू माय चैनल इलांट मनम चेसुकोबोये ड्रिंक नेवर बिफोर एवर आफ्टर सो चेसुकुन्नामंटे हेयर की यूज चेसुकोवच्चु अलागे फेस की यूज चेसुकोवच्चु फेस सीरम कूडा तैयार चेसुकोवच्चु सो मनम इदी एंटी असलु ए इंग्रीडियंट तो तैयार चेसुकुन्नामो चूद्दामा सो मनम वीडियो स्टार्ट चेद्दाम सो इदी एं लेदंडी राइस तो चेसिन ड्रिंक वाटर राइस वाटर अंते सो अदे एला तयार चेसुकुन्नामो ई सीरम नि एला तयार चेसुकुन्नामो इप्पुडु मनम ई वीडियो लो नेर्चुकुंदाम मनं मार्निंग नाइट नानबेट्टां कदा बियम सो मार्निंग कि इला अय्यायंडि इवि कोंचें फर्मेंट अय्यिंटायि सो अपे मनकु मिराकिल वाटर इवे अंडि मनकि सो ई वाटर नि मनमु ओक बियम ओके सो मन मिराकिल ड्रिंक रेडी अयिपोयिंदि सो ई वाटर मनकि ఎన్ని యూజెస్ ఉన్నాయంటే యాక్చువల్లీ ఇన్ని యూజెస్ ఎందుకంటే బియ్యంలో కొల్లాజెన్ ఎక్కువ ఉంటుందండి ఏదైతే మనకి మన స్కిన్కి మన హెయిర్కి అన్నిటికీ చాలా బెనిఫిట్ దీన్ని మనము హెయిర్కి యూజ్ చేయొచ్చు అలాగే ఫేస్కి యూజ్ చేయొచ్చు నైట్ ఫేస్ సీరం లాగా యూజ్ చేయొచ్చు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు లాస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అలాగే స్ప్రే లాగా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని హెయిర్కి యూజ్ చేయాలంటే ఒక బౌల్లో తీసుకుంటున్నానండి దీంట్లో మీరు కావాలనుకుంటే ఉల్లిగడ్డని కొద్దిగా జ్యూస్ లాగా చేసుకొని ఆ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా అదే విధంగా మనకు జింజర్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్లెయిన్గా ఇలా కూడా తీసుకోవచ్చు మనము దీంట్లో డిప్ చేసి సో మనం కవర్ అయ్యేటట్లు అప్లై చేసి మనం బాగా ఫుల్గా అప్లై చేసిన తర్వాత ఇలా బాగా మసాజ్ చేయాలండి మన హెయిర్ని సో దానివల్ల బెనిఫిషియల్ రైస్ వాటర్లో ఉండే బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అంతా అదొక మెథడ్ నెక్స్ట్ నేను ఇందులేక భృంగరాజ ఆయిల్కి వస్తుంది కదండి ఆ బాటిల్ తీసుకున్నాను సో మీరు ఈ రైస్ వాటర్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని దీని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు సో అది మీ విష్ కానీ కాటన్ బాల్తో అప్లై చేసుకున్న తర్వాత బాగా మసాజ్ చేయాలి సో ఇది మనకు రైస్కి హెయిర్ కోసము మనం ఈ పద్ధతి వాడాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనము ఫేస్కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగే కాటన్ బాల్ తీసుకొని బాల్ని డిప్ చేసిన బాల్ని ఇలా మొత్తం మన ఫేస్ అంతా ఈ రైస్ వాటర్ వచ్చేటట్లు ఇలా అప్లై చేసుకోవచ్చు ఇది ఒక మెథడ్ అదర్వైజ్ ఇంకొక మెథడ్ ఏంటంటే మనము టిష్యూ పేపర్ తీసుకొని ఈ టిష్యూ పేపర్ని ఇందులో డిప్ చేసి ఇలా ఫేస్కి మొత్తము ఇలా పెట్టుకుంటే కాసేపు ఆరిపోయేంత వరకు అలానే ఉంచుకోవచ్చు ఇదొక మెథడ్ కొద్దిగా వాటర్ని నేను సెపరేట్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి సో బాయిల్ అయిన తర్వాత ఇలా చేసిన వాటర్తో మనము నైట్ సీరం తయారు చేసుకొని దాన్ని డైలీ అప్లై చేసుకోవచ్చు నైట్ సో దీనికోసం ఏం చేయాలంటే ఇలా బాయిల్ చేసిన దాన్ని కొంచెం నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను సో దీంట్లో కొద్దిగా అలోవెరా జెల్ యూస్ చేస్తానండి స్పూన్ అలోవెరా జెల్ అండ్ తేనె తేనె అనేది మీ ఇంట్రెస్ట్ అండి సో నేను దీనికి విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నానండి ఇవియాన్ 400 అయినా తీసుకోవచ్చు ఇవైతే 2 తీసుకోవచ్చు నేను ఇవియాన్ 600 తీసుకుంటున్నాను సో దీన్ని వన్ క్యాప్సూల్ దీంట్లో యాడ్ చేస్తానండి సో దీన్ని యాడ్ చేసుకోండి లేకపోతే అక్కర్లేదు సో నేను ఒక పించ్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వైట్నెస్ వస్తుందని చెప్పి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సో దీనిలో మనము ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్ కూడా ఒకటి యాడ్ చేస్తున్నానండి సో దీన్ని పౌడర్ చేసి యాడ్ చేస్తాను నేను ఇప్పుడు ఒకసారి కట్ చేయండి సో మనం దీన్ని ఒక చిన్న గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు నైట్ అప్లై చేసుకోవచ్చు ఫింగర్తో ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకొని సర్క్యులర్ మెషిన్లో బాగా మర్దన చేసుకొని మనము మార్నింగ్ కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ